हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो लो बिह्य पिंड स्टफ पराठाल एला तैयार चेसुकोवालो चूपिस्तानु। सो बिह्य पिंड स्टफ पराठाल एंटा अनि अनुकुंटुन्नारा? अवुनंडि, मीरु विन्नदि निजमे। बिह्य पिंड स्टफ मनमु टेस्टीगा उंडे पराठाल तैयार चेसुकोवच्चु अंड क्विक गा कूडा अयिपोतायि ई पराठाल अंड एवरकैना कूडा नच्चुतायि। ఏదైనా ఒక గ్రేవీ కర్రీతో మనము ఈ పరాటాల్ని సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి। అండ్ క్విక్గా మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ని వీటిని ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట। సో ఈ వీడియోలో బియ్య పిండిని స్టఫ్ చేసి పరాటాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఇప్పుడు పిండి కలుపుకుందాం। ముందుగా మైదా ఒక కప్పు, చిరోటి రవ 1/4 కప్, రుచికి తగ్గట్టు ఉప్పు 4 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టు, అంటే నూనె పిండిలోకి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫస్ట్। తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి। కలుపుకున్నాక ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా నాదాలి, ఖచ్చితంగా 5 నిమిషాల పాటు। తర్వాత పైన నుంచి 2 టీ స్పూన్ల అంత నూనె వేసుకొని ఈ నూనె అంతా కూడా పిండిలోకి బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి అరగంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె లేకపోతే ఒక బాండ్లి పెట్టి అందులోకి 1.5 కప్పు అంత నీళ్లు వేసుకోవాలి। నీళ్లు బాగా మరలాలి, మరుగుతున్నప్పుడైనా ఉప్పు నూనె వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ లోనే వేసేసుకోవచ్చు। సో నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు అంత బియ్య పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి, అంటే 1.5 కప్పు నీళ్ళకి ఒక కప్పు అంత బియ్య పిండి తీసుకుంటామన్నమాట। ఇలా మూత పెట్టేసి చల్లార్చుకోవాలి। చల్లారిన ఈ పిండిని మనం తీసుకొని చేతులు నీళ్ళలో కద్ది దీన్ని బాగా నాదుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి। ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకోవాలి। అందులో నుంచి తీసుకొని రౌండ్ బాల్ గా చేసుకొని పొడి పిండి చల్లుకొని మనం ఒత్తుకునే పీట మీద దీన్ని మనం పరాటా చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ఎంత వెడల్పుతో అయితే మనం ఒత్తుకుంటామో అంత వెడల్పుగా ఈ పిండిని ఒత్తుకోవాలన్నమాట। అలా ఒత్తుకున్నాక మనం ముందుగా బాల్స్ చేసుకున్నాం కదా బియ్య పిండిది, అది మధ్యలో పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసేయాలి। చేసి పొడి పిండి వేసుకుంటూ మనం మామూలు పరాటాల్ని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి అండ్ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా మనం ఒత్తుకోవాలి। ఇప్పుడు వేడివేడిగా ఉన్న పెనం మీదకి ఈ ఒత్తుకున్న పరాటాని వేసేసి కాల్చుకోవాలి। బేస్ కొంచెం గట్టిపడ్డాక మళ్ళీ ఫ్లిప్ చేయాలి దాన్ని ఫస్ట్, తర్వాత నూనె వేసుకుంటూ రెండు వైపులా కూడా మనము ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। దీంతో మనకు బియ్య పిండి స్టఫ్ చేసిన పరాటాలు రెడీ అయిపోతాయి। ఏదైనా మసాలా గ్రేవీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి। అండ్ ఇక్కడ నేను ఈ క్లిప్పింగ్లో ఈ పరాటాలు కాల్చినాక లోపల ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను। అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thanks for watching. Bye-bye.